కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై వాహనదారుడు దూషణకు పాల్పడ్డారు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలు తనిఖీలు చేస్తున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ ఓ వాహనాన్ని ఆపారు. ధృవీకరణ పత్రాలు చూపాలని సూచించారు. దీంతో వాహనదారుడు ఎదురు సమాధానం చెప్పడంతో పాటు మాటల దాడికి దిగాడు. వాహనదారుడి ప్రవర్తనపై విసుగు చెందిన ఎస్ఐ దుర్గాప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తించిన వాహనదారులపై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. కంచికచర్ల మండలం కేసర టోల్గేట్ వద్ద నేను నష్టాలతో ఈరోజు మార్నింగ్ 9 గంటలకి వెహికల్ చేయడం చేస్తుండగా కంచికచర్ల నుంచి నందిగామ వెళ్తున్న వెంకటేశ్వర అనే వ్యక్తి వెహికల్ రికార్డ్స్ని అడగమనుక వెహికల్ రికార్డ్స్కి వాట్సాప్ అనేవి చూపిస్తాన్నాడు. 10 నిమిషాలు వెయిట్ చేశాం. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత వాట్సాప్లో లేవు, రికార్డ్స్ లేవని నాకు డబ్బులు ఇచ్చి వదిలేమంటే నీ అలా ఇవ్వడం కుదరదు, నీ పైన 279 కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని వెహికల్ తీసుకుని వెయిట్ చేయమన్నాం. లోపల తన ఫోన్ సమాచారం అందుకుని తన కుమారుడు కంచికచర్ల నుండి బయలుదేరి వచ్చి కేసు తర్వాత మా విధులకి ఆటంకం వచ్చి మా బండి వదలరా, మాకు రాజకీయ బలం ఉంది అది ఇది అని అక్కడ గొడవ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కంచికచర్ల గారికి తెలియపరిచి అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది.